వెల్కమ్ టు సరా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. టుడే రెసిపీ వచ్చేసి బబ్బర్ల దోశలు. తెలంగాణ సైడ్ వీటిని బబ్బర్లు అంటారు. కొంచెం డిఫరెంట్ రెసిపీ, రొటీన్ దోశలానే ఉంటుంది కానీ టేస్ట్ కొంచెం ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సింది ఫస్ట్ 1 కప్ బబ్బర్లకి 1/2 కప్ రైస్ తీసుకోవాలి. ఈ రెండింటినీ మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మనం రాత్రంతా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 3 గ్రీన్ చిల్లీస్, 8-10 గార్లిక్ క్లోవ్స్, మీడియం సైజ్ ఆనియన్, 1 స్పూన్ జీరా వేసి మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ నైట్ సోక్ చేసి పెట్టుకున్న బబ్బర్లు రైస్ అది ఉంది కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కొంచెం లైట్గా యాడ్ చేయాలి, ఎక్కువగా కాకుండా. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేసి సేమ్ మన పెసరట్టుకి ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దోశ వేసుకుంటున్నాం. తర్వాత మీకు ఘీ ఇష్టమైతే లైట్గా ఘీ అప్లై చేయండి సైడ్స్కి, లేదంటే ఆయిల్ వేయండి. ఒక సైడ్ మంచిగా దోశ కాలిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కాల్చుకోండి ఆ సైడ్ కూడా. ఇప్పుడు మన దోశను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇందులోకి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే అదిరిపోద్ది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.